తన పేరు చంద్రమోహన్, నిక్ నేమ్ టైసన్. ఫన్నీ వచ్చేసి స్మైల్. సార్ వచ్చేసి ఇతను ఈ స్టేజ్ ఇప్పుడు స్పీకర్గా ఉన్నాడంటే మళ్ళీ ఇంకోసారికి వచ్చేవారికి ఒక పొజిషన్లో ఉండాలి. స్పీకర్గా అయినా సరే ఇంకో పొజిషన్లో ఉండాలి. క్వశ్చన్ అడదాం అనుకుంటు, అమ్మ గురించి ఒకటే ఒకటి లైన్లో సింపుల్గా ఉండాలి, ఎవరికెవరికి తెలుసు చెప్పండి. చిన్న మట్టికి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత చేసినా తక్కువే, ఎంత మాట్లాడినా తక్కువే. అమ్మ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా. బస్సు ఒక పర్సన్ బస్ దిగేసి వెళ్తున్నాడు. వెళ్ళేవారికి అతనికి దిగి బస్ దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దిగి వెళ్తుంటే వెనకాల పాకెట్లో చేయబెట్టాడు. పాకెట్లో చేయబెట్టగానే పాకెట్ మిస్, పాకెట్ కట్ అయిపోయింది. ఆ పాకెట్లో ఏమున్నాయంటే 150 రూపీస్ మనీ ఉన్నాయి, ప్లస్ అమ్మకు ఒక పంపించాల్సిన లెటర్ ఉంది. 150 రూపీస్ అనేది జాబ్లే అయితే అతను మమ్మీ నుంచి మనీ ఆర్డర్ వస్తుంది, ఇట్లా మనీ ఆర్డర్ పంపించామని లెటర్ వస్తుంది. అయితే ఇతను ఏం చేశారంటే మనీ ఆర్డర్ పంపించామంటే డబ్బులు లేవు, దాంతోపాటు జాబ్ కూడా లేదు. జాబ్ లేకపోయే వారికి ఇతను ఏమనుకుంటాడంటే అరే జాబ్ లేదు, జాబ్ పోయింది, లెటర్ని సెండ్ చేద్దామని అనుకునే లోపే నాకు ఇలా అయిపోయింది, నేను ఇలాగా అని చెప్పేసి ఆలోచించుకుని ఉంటాడు. అప్పుడే అమ్మ దగ్గర నుంచి లెటర్ వస్తుంది, అరే మనీ పంపించినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి 500 రూపీస్ పంపించావు, ధన్యవాదాలు అని చెప్పేసి వస్తుంది. ఇతనికి అర్థం కాదు అసలు మనీ ఎక్కడి నుంచి వచ్చే, ఎవరు మనీ ఆర్డర్ చేస్తారని చెప్పేసి ఇతను కొన్ని రోజులు అనుకుంటాడు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత లెటర్ వస్తుంది, ఇతనికి లెటర్ వస్తుంది. ఏమని వస్తుంది అంటే ఆ లెటరు కొంచెం పాత పడిపోయి ఉంటుంది, వేరే వేరే బాగా లేని హ్యాండ్ రైటింగ్తో ఉంటుంది. ఆ లెటర్ ఏముంటుందంటే అన్నయ్య నేను నీ తమ్ముడిని 150 రూపాయలు దొంగిలించింది నేనే, నీ 150తో పాటు నా 350 రూపాయలు జత చేసి అమ్మకు మనీ ఆర్డర్ చేశాను. మనమంటే ఆకలికి ఓర్చుకోవాలని కానీ అమ్మ మనకు ఆకలితో ఓర్చుకోలేదు కదా అన్నయ్య, సో నేనే అది పని చేశాను అని చెప్పేసి అని అంటాడు. మోరల్ ఏంటంటే స్టోరీకి ఆకలి ఎవరికైనా ఆకలి, మనని కనీ పెంచి చేసినందుకు, చేసిన పని ఎంత చెడ్డదైనా పర్లేదు కానీ ఆ సిచ్యువేషన్కి వచ్చేవరకు కరెక్ట్ అయింది. ఒక బీటెక్ స్టూడెంట్ ఉంటాడు, అమ్మ ఇతను కాలేజ్ చదువుతుంటాడు, చదువుతుంటే ఇతనికి ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వస్తుంది. దానికి ఇతనికి ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ ఎక్సెట్రా అవసరం వస్తే, దాంతోపాటు ల్యాప్టాప్ గిట్ట అవసరం వస్తుంది. ఏం చేస్తానంటే మమ్మీకి ఇట్లా మాకు ఇట్లా కష్టం అవుతుంది, నేను చదువుకోవాలనుకుంటే నాకు కొంచెం ల్యాప్టాప్ని ప్లస్ ఇది ట్యాబ్ కానీ అది సెల్ ఫోన్ కానీ కొని ఇవ్వా అమ్మ, నాకు అందరి కష్టమవుతుంది అని అంటే అమ్మ అంత రిచ్ పర్సన్ కాదు. అయితే అమ్మ ఏం చేస్తుంది, సరే బాబు నువ్వు అంత కష్టపడకు, నేను నీకు వీలైన తొందరగా నేను కొని ఇచ్చేస్తానని చెప్పేసి అని అంటుంది. సరే అమ్మ అని చెప్పేసి అని కొడుకు అని అంటాడు. కొన్ని రోజుల తర్వాత 10-15 రోజుల తర్వాత అమ్మ కొత్త ల్యాప్టాప్ కొత్త ఫోన్ రెండు తీసుకెళ్ళి అబ్బాయికి ఇస్తా, అబ్బాయి చేలో పెడుతుంది. అబ్బాయి చేలో పెట్టగానే అబ్బాయికి అర్థం కాదు, అరే ఇంత మా అమ్మ ఇట్లా డబ్బులు లేవన్నది నాకు తెలుసు కానీ నేను అడిగానా అనేది సెకండరీ, డబ్బులు లేవన్నది కానీ ఎలా పంపించింది ఇంత మనీ ఎట్లా చేయాలని అనగానే వాళ్ళ మమ్మీకి ఇట్లా కొంగు కప్పుకొని వస్తుంది, సైడ్కి ఇట్లా పెట్టి ఇట్లా పట్టి ఉంటుంది సైడ్లకి ఇట్లా పెట్టుకొని నించుంటుంది. ఇతను అమ్మ ఏమైందమ్మా అని చెప్పేసి ఇట్లా అనగానే మొత్తం ఇక్కడ పట్టీలు ఉంటాయి. అమ్మ ఎందుకమ్మా ఎందుకు ఏమైందమ్మా పట్టీలు అంటే, బిడ్డ నువ్వు చదువుకోవాలి కదా బిడ్డ, చదువుకోవాలని చెప్పేసి నా కిడ్నీ అమ్మేసి మరీ కొనేసి నీకు ఇచ్చిన బిడ్డ, నువ్వు చదువుకోరా, నువ్వు చదువుకుంటే నాకు నీకు చదువుకొని నాకు మించింది ఏది లేదు, నువ్వు చదువుకోవడం నాకు కావాలి అని చెప్పేసి అమ్మ వెళ్ళిపోతుంది. తర్వాత అతను అనుకుంటాడు ఇంత చేస్తున్న అమ్మ కోసం నేనేం చేయాలి, ఎంత చేసినా తక్కువే అని చెప్పేసి అతను రియలైజ్ అవుతాడు. ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది, రెండింటికి ఉండదు, ఒకటి అమ్మ ఒకటి భార్య. అమ్మ లీడ్స్ యువర్ లైఫ్, అమ్మ ముందుకు నడిపిస్తుంది, అమ్మ నిర్మిస్తుంది అంటే భార్య లీడ్స్ యువర్ లైఫ్, జీవితాంతం తోడుగా ఉంటుంది. అమ్మ అంటే భారం కాదు, భార్య అంటే బానిస కాదు. రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళి బతకాలన్నా కానీ ఎక్కడికి వెళ్ళి చేయాలన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట మీదనే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మాట మీద మాట ఏదో సామెత ఉంది అనుకుంటాం, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని సామెత ఉంది తెలుగులో. ప్రతి ఒక్క జాబ్ ఏ అని ఏదైనా సంథింగ్ ఏదైనా కానీ
ఫస్ట్ మాట మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ ద్వారా మనం 4 డేస్, నేను అనుకున్నా 4 డేస్లో ఏం నేర్పిస్తారులే అని నేను అనుకున్నా. కానీ ఫస్ట్ డే వచ్చిన దానికి ఇప్పటికి వచ్చిన దానికి ఇంప్రూవ్స్ చెప్పలేను. నాకు తెలిసి చిన్నప్పుడు అమ్మాయిలాను, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఇంత ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే దానికి సార్ రామచందర్ గారు కారణం. ఇంత మనం ఫియర్ లేకుండా ధైర్యం ఇచ్చినందుకు సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.